హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు సెచ్ క్రియేటివ్ లాగ్స్ ఇవాళ వీడియో ఏంటి అంటే వరలక్ష్మి పూజకి రెడీ చేస్తున్నా అండి సో ఎలా జరిగింది వరలక్ష్మి వ్రతం సో టోటల్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి నేను సో ఇప్పుడైతే నేను తోరణం రెడీ చేసుకుంటున్నాను సో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ముందు రోజే నేను ప్రిపేర్ చేసుకుంటానండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రేపు వరలక్ష్మి వ్రతం ఉందన్నమాట సో ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అవుతుంది సో మార్నింగ్ నుంచి వర్క్స్తో చాలా బిజీ బిజీగా గడిచిందనమాట సో అది కూడా బ్లాక్ చేద్దాం అనుకున్నా బట్ కుదరలేదన్నమాట మేము ట్రావెల్ చేసి రావడం సో అలా అలా బిజీ అయిపోయినాం అనమాట సో అందుకని బిజీ షెడ్యూల్ చేయలేదన్నమాట సో బ్యాక్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేస్తున్నాం ఎప్పుడు సో సింపుల్గా అండి సో ఎలా చేస్తున్నాం అనేది అయితే మీరు చూడండి సింపుల్గా చేసేస్తున్నాం అన్నమాట సో వాచ్ ఇట్ సో ఇప్పుడు ఒక వైట్ క్లాత్కి ఇలా అటాచ్ చేసేసుకున్నామండి మేము సో నేను ఇంత పొడవు చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆ లెంత్ని బట్టి నేను లీవ్స్ కట్ చేసుకుంటాను అనమాట బనానా లీఫ్ డెకరేషన్ అండి సో ఇలా కట్ చేసేసుకొని ఇంకా మధ్యలో ఉంటుంది కదా అది తీసేసి ఇలా లీఫ్ని కట్ చేసుకోవాలండి ఎందుకంటే మధ్యలో పెడితే వెయిట్ ఎక్కువ అయిపోతుంది అనమాట సో అందుకని ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా స్టిక్ అవుతుందనమాట ఇలా అన్ని లీవ్స్ కట్ చేసుకోవాలండి మనం ఎంత బ్యాక్డ్రాప్ అనుకున్నామో అంత బట్టి మనం లీవ్స్ కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో ఫస్ట్ ఇలా లీవ్స్ కట్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట త్వరగా అయిపోతుంది డెకరేషన్ అనేది సో ఇలా చూసారు కదా అలా కట్ చేసేసుకున్నాం మేము సో ఇప్పుడు ఆ క్లాత్కి అటాచ్ చేసేసాను అనమాట గుండు పిన్నెలతో సో ఇలా అటాచ్ చేసేసాను వన్ బై వన్ సో రోగా కాలంగా కట్ చేసి అటాచ్ చేసేస్తాను సో ఫుల్గా చూపిస్తాను చూసేయండి సో చూస్తున్నారు కదా ఇలా వన్ బై వన్ అటాచ్ చేసేసుకున్నానండి గుండు పిన్నులతో సో మొత్తం ఇంకా అంతా అటాచ్ చేసేస్తాను లీవ్స్ అంతా సో ఇలా సో నేను అటాచ్ చేసేసాక చూపిస్తున్నానండి సో చూసారు కదా ఇలా అటాచ్ చేసేసాను అనమాట మొత్తం క్లాత్కి వన్ బై వన్ కాలంగా రోగా అటాచ్ చేసేసాను అనమాట సో మనకి బ్యాక్డ్రాప్ అనేది రెడీ అయిపోతుంది సో దాని తర్వాత దీని మీద ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేస్తాను అనమాట సింపుల్గా సో ఇక్కడ వరకు నైట్ అయితే చేసేసామండి సో నేను తర్వాత మార్నింగ్ కలుస్తాను మీతో సో మార్నింగ్ అంతా ఫ్లవర్స్ పెట్టి డెకరేషన్ డెకరేషన్ చేసేసి అమ్మవారిని అలంకరిస్తాను అనమాట సో అది కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా చూసారు కదా ఇలా ఫ్లవర్స్ అయితే అటాచ్ చేస్తున్నాను అండి మార్నింగ్ హెడ్ బాచ్ చేసేసాక ఇంకా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నాను ఇంకా మా ఇంకా వాళ్ళ ఆడపడుచు వచ్చి వంటలు చేస్తూ ఉన్నారు కాబట్టి సో మార్నింగ్ అయితే నేను కిచెన్లోకి అయితే వెళ్ళానండి మా అత్తయ్యే చేస్తుంది అనమాట వంటలన్నీ సో నేను ఇలా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అమ్మవారిని అలంకరణ ఇవి చూ చూసుకుంటా అనమాట సో ఇంకా రోజెస్ అన్నీ ఇలా అటాచ్ చేసేస్తున్నా అనమాట సో బ్యాక్డ్రాప్కి సో మనకి లుక్ అనేది నీట్గా వస్తుంది సో ఒక్కొక్కటిగా గుండు పిన్నులతో అటాచ్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఈజీగా అయిపోతుంది అనమాట సో అందుకని నేను గుండు పిల్లలు తీసుకొని వచ్చి సో బ్యాక్ డ్రాప్ అంతా ఇలా అలంకరిస్తూ ఉన్నాను ఇంకా సింపుల్గా ఇలా ఎప్పుడైనా మనం డెకరేషన్ చేసుకోవచ్చండి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా మనమే కానీ సో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా అయిపోతుంది డెకరేషన్ అనేది ఇంకా ఫైనల్గా రోజెస్ అన్నీ అటాచ్ చేసేసాను కాబట్టి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే అయిపోయిందండి సో ఒకసారి చూసేసేయండి ఫుల్ ఇలా ఫ్లవర్స్తో ఇలా అన్నమాట సో కింద అమ్మవారు వస్తుంది కాబట్టి కొంచెం కింద గ్యాప్ ఇచ్చా అనమాట ఇంకా అలాగే ఇంకా రంగోలి కూడా వేయాలి సో అమ్మవారిని కూర్చోపెట్టే కింద అమ్మవారికి ముగ్గు అంటే ఇష్టం కాబట్టి సో పద్మం వేసి అమ్మవారిని అలంకరిస్తానండి ఇంకా పద్మం వేసేసి అమ్మవారిని రెడీ చేసేస్తాను అనమాట సో సింపుల్గా ఇలా రంగోలి అయితే వేసేసుకుంటా అండి సింపుల్గా వేస్తాను ఇంకా చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ నాకు తెలిసిన విషయంలో అవి పాటిస్తూ చేస్తానండి ఇది కరెక్ట్ ఇలానే చేయాలి అని లేకుండా సో అలా అమ్మవారిని పూజిస్తూ ఉంటా అనమాట సో అలానే డెకరేషన్ కూడా చేస్తాను ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి సో నేనైతే ఇలా చేస్తాను అనమాట సింపుల్గా నాకు పర్టికులర్గా ఇలానే చేయాలి సో ఇట్లా చేస్తేనే అన్న ఫీలింగ్స్ అయితే పెట్టుకోను ఇంకా మనస్ఫూర్తిగా చేస్తే చాలు అని అనుకుంటా అనమాట ఏదైనా పూజ చేసేటప్పుడు ఇంకా ఇక్కడ అంతా రెడీ అయిపోయింది కాబట్టి శారీ కట్టాలి అమ్మవారికి సో అది రెడీ చేసేసుకుంటున్నానండి సో నేను వచ్చి ఈ శారీ వైపు హాఫ్ ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కుచ్చులు వేసుకుంటున్నా అనమాట ఇంకా ఇలా కుచ్చులు పెట్టేసుకుంటే త్వరగా ఈజీగా అయిపోతుందండి అమ్మవారి డెకరేషన్ అనేది సో శారీ కూడా ఈజీగా కట్టేయచ్చు అనమాట మనము సో ఎవరైనా ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట సో ముందు రోజు కూడా పెట్టేసుకోవచ్చు కానీ నేను ఆ రోజే టైం ఉంటుంది కాబట్టి నాకు సో మా అత్తాయి వంటలు చేస్తారు కాబట్టి నాకేం వర్క్ ఉండదు అందుకని నేను మార్నింగ్ అమ్మవారికి ఇలా డెకరేషన్ చేసేస్తాను అనమాట ఈజీగా ఇంకా పళ్ళు కూడా ఇలా కుర్చులు పెట్టేసుకుంటున్నాను అండి సో చూసారు కదా హాఫ్ ఫోల్డ్ నుంచి ఇలా ఫోల్డ్ చేశాను సో తర్వాత కుచ్చులకి ఇలా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేశాను కదా అది బ్యాక్ సైడ్ నుంచి ఇలా ముందుకి పెట్టేసాను అండి సో అక్కడ ఒక పిన్ పెట్టేస్తే అమ్మవారికి ముందర కూర్చులంతా కరెక్ట్ సెట్ అయిపోతాయి అనమాట ఇంకా బ్యాక్ సైడ్ పళ్ళు సైడ్ ఉంటుంది కదండీ ఆ పళ్ళు సైడ్ తీసుకొని వచ్చి పళ్ళు వేసేస్తే అమ్మవారి అలంకరణ అయితే పూర్తి అయిపోతుంది అనమాట సో ఇది కూడా పెట్టేస్తాను చూడండి సో ఇలా చూసారు కదా ఈజీగా అయిపోతుంది అమ్మవారి డెకరేషన్ అయితే సో పెద్ద కష్టమేమి అనిపించదండి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే శారీని సో నేను ఎప్పుడు ఇలానే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇంకా అంతా రెడీ చేసేసానండి సో ఇంకా అమ్మవారి ఫోటో మాస్క్ అంతా రెడీ చేసేసి సో అంతా పెట్టి చూపిస్తాను సో బ్యాక్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఇది సో సింపుల్గా శారీ కూడా కట్టేసాను సో ఫుల్ టోటల్గా అన్నీ అమ్మవారిని కూడా అలంకరించేసేసానండి సో చూసారా ఫైనల్ లుక్ ఇది అమ్మవారిది సో చాలా ముచ్చటగా ఉంది కదా అమ్మవారు సో ఇంకా నైవేద్యాలు అన్నీ కూడా పెట్టేసాను అన్నమాట సో ఇంకా తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే పెట్టామండి సో మనస్ఫూర్తిగా ఒకటి పెట్టి చేసినా కానీ అమ్మవారికి ఎక్కుతుంది ఇంకా వాళ్ళ ఓపికను బట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా మా అత్తయ్య హెల్ప్ మా అత్తయ్య వాళ్ళ ఉన్నారు కాబట్టి సో నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు సో నైవేద్యాలు అయితే నైన్ ఐటమ్స్ చేశామండి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఒకటి త్రీ అలా పెట్టి కూడా చేస్తూ ఉంటారన్నమాట సింపుల్గా ఇంకా మా అమ్మవారు డెకరేషన్ అయిపోయింది అలానే నైవేద్యాలు కూడా అన్నీ పెట్టేశానండి ఇంకా నెక్స్ట్ పూజ స్టార్ట్ చేయడమే అనమాట సో ఇక్కడ నేనైతే ఇంకా దీపాలు అంతా వెలిగించేసి పూజ చేస్తూ ఉన్నానండి ఇంకా నాకు ఎలాగో డెకరేషన్ అలా ఇంట్రెస్ట్ కాబట్టి అమ్మవారిని కూడా మంచిగా అలంకరిస్తాను అండి సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా డెకరేషన్ చేయాలి అనుకుంటా అనమాట సో ఈ ఇయర్ అయితే ఇట్లా అరిటాకులతో చేసేసానండి సో సింపుల్గా ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి సో చెప్పాను కదా పర్టికులర్గా ఇలానే చేయాలి అలానే చేయాలి అని నేను ఇది పెట్టుకోనండి సో ఫస్ట్ అమ్మవారికి టెంకాయ కొట్టేసినాకనే నేను పూజ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా పూజ ఎప్పుడైనా ఇంకా నేనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను కాబట్టి పూజ అనేది ఇంకా నేను కూడా నేనే టెంకాయ కొడతానండి తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట సో పూజ అయిపోయాక వాళ్ళతో కొట్టిస్తాను సో ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేసేసానండి మా అత్తయ్య వాళ్ళతో పాటు సో మా అత్తయ్య వాళ్ళు ఉంటారనమాట ఊర్లోనే సో మా అత్తయ్య వాళ్ళని పిలుచుకొని సో అందరూ కలిసి ఇలా పూజ చేస్తూ ఉంటాము ఇంకా శ్లోకాలు గణపతి ఫస్ట్ గణపతి పూజ చేయాలి కాబట్టి గణపతికి పూజ చేస్తూ ఉన్నా అనమాట తర్వాత ఇంకా హారతి ఇచ్చి హారతి మా అత్తయ్యతో ఇస్తూ ఇప్పిస్తున్నాను అనమాట ఇంకా హారతి మా అత్తయ్య ఇస్తున్నారు ఇంకా అక్షయతలతో పూజ చేసిన గణపతివి ఇంకా తలపైన వేసుకోవాలి కాబట్టి సో ఇంక అందరికీ ఇచ్చి నేను కూడా వేసుకుంటాను అనమాట సో ఇంకా ప్రతి ఇయర్ నేను ఇలానే చేస్తానండి పూజ సో వరలక్ష్మి బుక్ ఉంటుంది కదా సో దాన్ని బట్టి నేను పూజ చేస్తాను ఇంకా యాజ్జోర్ మా అత్తయ్య వాళ్ళు కూడా పలు శ్లోకాలు నేను చెప్తుంటే వాళ్ళు కూడా చెప్తారనమాట సో చెప్తూ ఇంకా ఒక్కొక్కసారి టీ శ్లోకాలు చెప్పిస్తూ వాళ్ళతో కూడా చెప్పిస్తూ పూజ చేస్తామన్నమాట సో ఫస్ట్ గణపతి పూజ చేస్తాము తర్వాత కంకణాల పూజ సో తర్వాత వరలక్ష్మికి పూజ అనమాట సో శ్లోకాలు చదువుతూ ఇలా పూజ చేస్తూ ఉంటాం అనమాట ప్రతి ఇయర్ ఇలానే చేస్తానండి నేనైతే ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే మేము మధ్యలో స్టార్ట్ చేసామండి అంటే నా పెళ్ళికి ముందే మా అత్తయ్య స్టార్ట్ చేశారు కాబట్టి సో అలానే నేను కూడా చెయ్యచ్చు అని చెప్పేసి కోడలు కూడా చేయొచ్చు అని చెప్పేసి అన్నారు అనమాట సో అప్పటి నుంచి ఇంకా నేనే చేస్తున్నాను అనమాట పూ ఈ పూజ అనేది మా అత్తయ్య కూడా మధ్యలో స్టార్ట్ చేసిందే అనమాట ఈ వరలక్ష్మి వ్రతం అయితే సో ముందు నుంచి అయితే ఏం మీ ఆన్వాయితగా ఏం లేదండి సో మా అత్తయ్య స్టార్ట్ అనమాట పూజ ఆ తర్వాత నేను చేస్తూ ఉన్నా అనమాట సో ఎవరైనా నమ్మకంతో స్టార్ట్ చేస్తే ఏ మీ ఆపద రాదండి సో డౌట్ ఉండి చేయకండి నమ్మకంతో అయితే చేస్తే మంచిగా జరుగుతుంది ఇంకా అమ్మవారి దగ్గర కంకణాలు పెట్టి ఇంకా అక్షతలతో పూజ చేస్తూ ఉన్నా అండి సో ఆ కంకణాలని తర్వాత కట్టుకోవాలి మనము సో ఒకటి అమ్మవారికి పెట్టి తర్వాత మనం వచ్చిన వాళ్ళ ముత్తైదులతో అవి కట్టించుకోవాలన్నమాట సో కంకణాలకి పూజ చేసేసి కంకణాలు కట్టుకుంటున్నాం అనమాట ఇక్కడ సో మా అత్త ఎందుకు మంచమీద కూర్చున్నారంటే తనకి నీ రిప్లేస్మెంట్ చేయించినామన్నమాట సో అందుకని ఆమె పైన కూర్చోవాలి కాబట్టి పైన కూర్చుంది ఇంకా వరలక్ష్మి పూజ అయిపోయింది కాబట్టి కంకణాల పూజ అయిపోయింది వరలక్ష్మి పూజ అయిపోయింది అలానే పూజ అంతా అయిపోయింది లాస్ట్లో కథ చెప్పాలి కాబట్టి సో నేనైతే కథ బ్రీఫ్గా చెప్పేస్తానండి సో పర్టికులర్గా నేను అంతా చదవాను సో నాకు అర్థమైన ఫస్ట్ నేను అర్థం చేసుకొని తర్వాత వాళ్ళకి ఈజీగా ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇదండి ప్రతి ఇయరు నేను ఇలా వరలక్ష్మి వ్రతం చేస్తాను అనమాట నాకు పర్టికులర్గా ఇలానే చేయాలి ఇలానే చేయాలి నాకు ఎవరు చెప్పలేదు సో నేను ఒక వరలక్ష్మి వ్రతం బుక్ చదివి ఆ దాని ద్వారా నేను వరలక్ష్మి పూజ అయితే చేస్తూ ఉంటాను అనమాట సో శ్లోకాలు చదవడం వరలక్ష్మి వ్రతం శ్లోకాలు చదవడం సో గణపతి శ్లోకాలు చదవడం సో ఇలా పూజ చేస్తాను అనమాట కంకణం పూజ సో అన్నీ శ్లోకాలు చదవడం ఇలా పూజ చేస్తాను అనమాట ప్రతి ఇయరు సో నాకు పర్టికులర్గా ఎవరు ఇలా చేయాలి అని ఏం చెప్పలేదు వరలక్ష్మి బుక్ తీసుకొని చదువుతూ ఉంటా అనమాట ఇంకా వరలక్ష్మి పూజ చేయని వాళ్ళు కూడా వరలక్ష్మి పూజ చేసే వాళ్ళు పిలిచిన సో వాళ్ళ పూజ అయిపోయిన వరకు కూర్చొని తాంబూలం తీసుకున్న చాలా మంచి జరుగుతుందంటండి సో ఎవరైనా వరలక్ష్మి పూజకి పిలిచినప్పుడు వెళ్లకుండా ఉండకండి సో మాక్సిమం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో ఈ కథ వినడం వల్ల కూడా మనకి మంచి లాభమే ఉంటుంది ఇంకా ఇదండి నా వరలక్ష్మి పూజ అయితే సో ఇలా చేస్తూ ఉంటా అన్నమాట ఇంకా కథ చెప్పడం అయిపోయినాక సోహా ఇచ్చేసి ఇంకా పసుపు కుంకుమ ఇస్తా అన్నమాట ముత్తైదులకి సో ఇదండి నా పూజ సో ఇలా సింపుల్గా చేసేస్తా అనమాట ఇంకా హార్త్ అయితే అందరు అందరూ ఇస్తాము అత్తయ్య వాళ్ళతో సో అందరూ మా నాకు అదైతే అత్తయ్యలు అనమాట సో పూజ అయితే ఇలా చేస్తా అనమాట ఎలా చేశానో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో లైక్ చేయండి సో మీకు నచ్చితే కనుక సో పూజ నచ్చితే లైక్ చేయడం లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి సో లైక్ చేయండి సో పూజ ఎలా చేశాను అని అదైతే పూజ మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదండి సో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరు పూజ ఎలా చేసుకుంటారు అని ఇంకా కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి కాబట్టి నేనే అక్కడ చిన్నదాన్ని కాబట్టి నాకు నేనే పెట్టుకుంటాను అనమాట సో నాకు నేను పెట్టేసుకొని ఇంకా ముత్తైదులందరికీ ఇంకా పసుపు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇస్తాను ఇంకా మా ఇంటి పెద్ద ఆడపడుచు కాబట్టి మా ఇంటి పెద్ద ఆడపడుచుకి ఫస్ట్ ఇచ్చేస్తున్నా అనమాట తాంబూలము సో ఇంక అన్నీ దేవుని దగ్గర ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టింటాం కాబట్టి సో వాటిని తీసుకొని ఇంకా తాంబూలమే తీస్తున్నాం అండి సో ఇలా ఇంకా లాస్ట్లో మా అమ్మ కూడా ఇచ్చేస్తున్నాను అండి సో మా అమ్మాయి కాదు మా అమ్మ తర్వాత కూడా చాలామంది వచ్చారు సో నేనైతే వీడియో తీయలేకపోయాను అనమాట సో చాలామందికి ఇచ్చాను అనమాట ఈ ఇయర్ సో వాయనం అనేది సో చాలామందితో ఆశీర్వాదం తీసుకున్నా అనమాట సో చాలా మంచిగా అనిపించింది నాకైతే సో ఇదండి నా వరలక్ష్మి వ్రత విధానం సో హోప్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి బాయ్